కావచ్చు గ్రూప్ వన్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తేలితే ఆ అభ్యర్థులపై కఠిన చర్యలకు ఆ కమిషన్ కసరత్తు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించింది ఏం చేస్తారు అదే ఆదాబ్ హైదరాబాద్ పత్రిక గాని లేకపోతే ఇతర పత్రికలలో ఆ అంశం రాకపోతే ఈ రోజు గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఘటనకు సంబంధించిన చర్యలు ఉండేవా అసలు ఆ తొంభై మందికి సంబంధించి తొంభై నుంచి నూట ఇరవై అని ఒక పత్రికల అరవై నుంచి ఎనభై అని ఇంకో పత్రికల రకరకాలుగా రాస్తాయచ్చి కదా వీళ్లకు వేరే రాజ్యాంగం ఉందా లేదా అంటే రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఉర్దూ పేపర్ ప్రదలు ఇంకో పేపర్ అన్న అంటే దానికి స్పెషల్ పర్మిషన్ ఉంటుంది అప్పుడప్పుడు కలెక్టర్కి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది టీఎస్పిఎస్సి కూడా దానికి సంబంధించిన వివరణ ఆ రోజు ఇస్తే బాగుండే అంటే ఇదే విధంగా ప్రతిసారి ఎన్ని పరీక్షా కేంద్రాలలో ఇట్లా గోల్మాలు జరుగుతుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి దానికి సంబంధించిన అంశం ఎందుకు అంటే ఈ యొక్క కదా చాలా ఘటనలో కూడా ఇలాంటి అంశాలు పునరావృతం ఈ రోజు మనకి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఒక్క అంశం మనకు కనిపించిందేమో కానీ మనకు కనిపించకుండా చాలా అంశాలు జరిగి ఉండకపో ఉండొచ్చు కదా ఎందుకు అంటే ఈ ఒక్క అంశానికి సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమినరీ అంటే ఒక వ్యక్తి చూసి సమాచారాన్ని అందించ అందించడం ద్వారా క్లియర్ కట్ గా తొంభై మంది మంచి సంబంధించి ఇప్పుడు ప్రిలిమినరీ ఘటనకు సంబంధించి గ్రూప్ వన్ తెలియని పరీక్షలు ఇంకెన్ని నడుస్తాయి తెలంగాణలో ఇది కూడా ఒక అంశం గతంలో కూడా గ్రూప్ ఫోర్త్ గానీ ఎగ్జామ్ ఎగ్జామ్లను గోవా నుంచి రాపిచ్చు బెంగళూరు నుంచి రాపించులు అనే ఆరోపణలు కూడా వినబడ్డాయి మరి అదేంత వరకు నిజం అనేది కూడా అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలను రాజకీయ నాయకులు అంగట్లో పశువుల సంతను ఏ విధంగా కొంటారో అట్లా వాళ్లకు సీట్లను అమ్ముతుంటారు వాళ్ళు జాబులు కొంటున్నారు అనేది అంటే డబ్బు జాబ్ వస్తుంది అంటే ఇక మరోసారి నిరూపితం ఇక క్రాస్ ఓటింగ్ గ్రూప్ లో అంటూ కూడా చూడొచ్చు పార్టీల